Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రెండవ పెళ్లికి సిద్ధమైన సుమంత్ పెళ్లి కూతురు ఎవరో తెలుసా? అక్కినేని హీరో కింగ్ నాగార్జున మేనలుడు సుమంత్ రెండవ పెళ్లి చేసుకోబోతున్నాడా? సుమంత్ రెండవ పెండ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నీ సైలెంట్గా జరుగుతున్నాయా? టాలీవుడ్లో సుమంత్ రెండవ పెండ్లి గురించి ఈ ప్రచారం జోరుగా సాగుతోంది. 2004లో హీరోయిన్ కీర్తిరెడ్డిని పెళ్లాడిన సుమంత్ 2 ఏళ్ల తర్వాత ఏవో కారణాలతో ఇద్దరు విడిపోయారు. అప్పటి నుంచి ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్న సుమంత్ తాజాగా పెండ్లు చేసుకోబోతున్నాడట. 15 ఏళ్ల ఒంటరి జీవితానికి చెక్ పెట్టి 2 ఏళ్ల తర్వాత మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడట. ప్రేమ కథ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సుమంత్ సత్యం సినిమాతో హిట్ కొట్టి అక్కినేని వారసుడు అనిపించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన గౌరీ, మధుమాసం, గోదావరి సినిమాలు సుమంత్ను టాలీవుడ్లో హీరోగా నిలబెట్టాయి. అయితే ఆ తర్వాత సుమంత్కి పెద్దగా సినిమాలు పడలేదు. ఆ టెంపోను కంటిన్యూ చేయలేకపోయాడు. చాలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా అనుకున్నంత సక్సెస్ రాలేదు. గోల్కొండ హై స్కూల్, మళ్ళీ రావా లాంటి సినిమాలు పర్వాలేదనిపించినా ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాయి. అయినా సుమంత్ మాత్రం తన ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నాడు. హీరో సుమంత్ 2004లో తొలి ప్రేమ మూవీ హీరోయిన్ కీర్తిరెడ్డిని పెళ్లి చేసుకున్న సుమంత్ 2 ఏళ్ల తర్వాత విడిపోయాడు. విడాకులు తీసుకుని ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నాడు. కీర్తిరెడ్డి మాత్రం మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. సుమంత్ మాత్రం 2 ఏళ్లుగా రెండవ పెళ్లి గురించి ఆలోచించలేదు. సరైన వ్యక్తి దొరికితే చూద్దాం అనేవాడే, కానీ దొరుకుతుందనే నమ్మకం తనకు లేదని పలు ఇంటర్వ్యూల్లో చెప్పేవాడు. అయితే ఇప్పుడు తనకు సరైన జోడీ దొరికిందని, అందుకే ఆమెతో రెండవ పెండ్లికి రెడీ అయిపోయాడని టాలీవుడ్ టాక్. త్వరలోనే సుమంత్ రెండవ పెళ్లి వార్త అందరికీ తెలుస్తుందంటున్నారు సినీ జనాలు. సుమంత్ చేసుకునే అమ్మాయి పేరు పవిత్ర అట. పెళ్లి కార్డులపై కూడా ఎస్పీ అని వేస్తున్నారట. పెళ్లి ఏర్పాట్లన్నీ సైలెంట్గా జరుగుతున్నాయట. చాలా తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో సుమంత్ మరోసారి ఓ ఇంటిపాడు కానున్నాడట. మరి తన పెళ్లి విషయాన్ని సుమంత్ అందరితో పంచుకుంటాడా లేదా చూడాలి.